Hi friends, welcome back to my channel and welcome to Shilpa Ramam. Come on friends. High tech city. High tech Hyderabad. Shilpa Ramam entry friends. Ticket this kodan gelthuna. Ticket vachesi per 60. Ok manishiki 60. సో ఇవాళ వచ్చేసి మన పూర్వీకుల జీవన శైలి, వారు ఉండే విధానం, ఏ విధంగా పనిచేసేవారు, మన సాంప్రదాయం, మన పద్ధతులు అన్నీ చూపిస్తాను ఈ శిల్పారామంలో. కొంచెం ఈ వీడియోని పూర్తిగా చూడగలరు. ఇది వచ్చేసి శిల్పారామం అవుట్స్కట్స్ ఫ్రెండ్స్ ఎంట్రీ చూడండి. రెండు రాజులు రెండు గుర్రాల మీద చక్కగా ఉన్నారు. ఇది వచ్చేసి ఎంట్రీ గోపురం. జై బోలో గణేష్ మహారాజ్ కి. శిల్పారామం గార్డెన్ ఫ్రెండ్స్ హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్, బ్లూ పొటరీ స్టాల్స్, హంపి థియేటర్, బోటింగ్ అండ్ విలేజ్ మ్యూజియం. సో ఈ స్టాట్యూ వచ్చేసి అన్నపూర్ణాదేవి అండ్ ఇక్కడి నుంచి ఎంట్రీ ఫ్రెండ్స్. ఎంట్రీ గుమ్మం చూడండి ఎంత బాగుందో. కమ్మరి పని విధానం అబ్బాయి చూడు ఒకసారి. అబ్బాయి స్మైల్ ప్లీజ్. అబ్బాయి నువ్వు చూడు. అబ్బాయి ఫోటోలో మీరు ఇంట్రెస్ట్ లేదు. ఇంకా కాక నమస్తే కాకా. సర్లే సర్లే మళ్ళీ వస్తాలే. షో కాదు షో. అవునా బాగున్నావా? ఏ ఏంటి మట్టి తోవట్లేదు ఏంటి ఇల్లు? పని చేయకపోతే డబ్బులు లేవు బాబాయ్. జీతం లేదు పైన రాలేసారు కదా బాబాయ్. జీతం లేదు నీకు. ఒకసారి చూడు స్మైల్ ప్లీజ్. వాళ్ళు వెళ్ళి పని చేసిన తర్వాత అందరు ఇక్కడ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటారు. బాబాయ్ ఏంటో చేస్తున్నాడు. ఇద్దరికి బాబాయ్ సిగ్గుపడు బాగా ఇద్దరు. పాత్ర తయారీ విధానం అంట. కొండపల్లి బొమ్మల తయారీ అంట. ఏం చేస్తున్నాడు? ఏమో అందరు సిగ్గుపడుతున్నారు. ఎవరు చూడట్లా? ఏ తమ్ముడు అసలు పైకి చూడు. ఏ తమ్ముడు జ్ఞానంలో ఉన్నారు. సతీ సావిత్రి మా అమ్మ తులసి పూజ చేస్తున్న సతీ సావిత్రి. నేత వారి ఇల్లు. అడ్రంక్ పని చేస్తున్నారు. అసలు ఏ బాబాయ్ కూడా చూడట్లా ఉంది. పనులు ఉన్నప్పుడు అంతే మరి డిస్టర్బెన్స్ ఉండకూడదు. అద్దకం కాదంట కలంకారీ అద్దకం పని. చాలేపా ఇలాగా మనకు కూడా వస్తారు వీళ్ళు. బాబాయ్ స్మైల్ ప్లీజ్. ఏంటి ఏమి వెతుకుతున్నాడు బాబాయ్ కొండలో? ఏమి వెతుకుతున్నాడు కామెంట్లో చెప్పండి. ఏమి వెతుకుతున్నాడు కొండలో? కొండలో ఏమి వెతుకుతున్నాడు నాకు కామెంట్లో పెట్టండి. మీరు బామ్మ ఏంటో అన్నం వండుతుంది కానీ ఇంకా అవట్లా. సో చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన పూర్వీకులు ఉండే విధానం, వాళ్ళ జీవన శైలి చూడండి ఎంత బాగుందో. ఎన్ని పేర్లు వచ్చినాయమ్మా? మీ కూతురు మీ కూతురిని చూపించు బా. నాకేంటి ఇక్కడ ఏం చేస్తున్నాయి? సో ఇవన్నీ వచ్చేసి చెర్యల్ పెయింటింగ్ బొమ్మలు ఫ్రెండ్స్. పెయింటింగ్ బొమ్మలు అంట. బాబాయ్ వేసాడు ఇవన్నీ పెయింటింగ్లు. మేము వేసాంలే చిన్నప్పుడు.
ఇప్పుడు ఇక్కడ ఏ పాట పెట్టాలి సార్? దంచవేమైనా తగ్గుతురా బోటింగ్ ఫ్రెండ్స్. పర్ హెడ్ వచ్చేసి 30 రూపీస్. తర్వాత మేము బోటింగ్ కూడా చేస్తాము, చూపిస్తాను అది కూడా. చూడండి అచ్చం కేరళలో ఉన్నట్టే ఉంది. ఇంకా ఇది వచ్చేసి కాళహస్తి చెక్క బొమ్మల తయారీ విధానం. చూడండి ఎంత బాగా చేస్తున్నారు. లోహ కార్మికుల గృహం అంట, సర్రమని గాలిది పట్టుకుంటే. ఇంకా చూడు బాబాయ్, ఈ బాబాయ్లో పెట్టక తీరుతున్నాడు. జాతకం జాతకం. తర్వాత వచ్చేది గుబిల్ దీపించుకుంటున్నాడు. పామీడ బాబా దీర్ఘంగా ఆలోచిస్తుంది, నా మనవాడికి పెళ్ళి అయిద్దా పెళ్ళి అవుదా అని. కేజీ టమాటా 10, సొరకాయ 10, సొరకాయ 10, ఉల్లిపాయ 10. అయిపాయ్. సంక్రాంతి పండగకి మా ఇంటికి వచ్చేవాళ్ళు తెలుసా శివ నీకు? ఇచ్చాగా నేనేగా. ఆ గంగిరెద్దు కూడా వచ్చేది మా ఇంటికి. గిరిజన జీవన శైలి అంట. అయితే వచ్చాం మన లోపలికి. ఇప్పుడు అమ్మమ్మ ఏమో బియ్యం ఆడుతుంది, బాబాయ్ ఏమో లోపల నుంచి బడి రాని తంటలు పడుతున్నాడు. తర్వాత వచ్చేసి బాబాయ్ ఏమో సుత్లీ తాడలుతున్నాడు, అమ్మమ్మ ఏమో తంబూరలు తయారు చేస్తుంది. ఈయనేమో మా చిన్న బాబాయ్ ఏం చేస్తున్నాడు, ఈయన ధనుష్ని ఏమంటారు, విల్లు తయారు చేస్తున్నాడు. అది చింతకాయ ఎంత పెద్ద కూడా ఉండిద్దా? కాదా. సరే ఇవి వచ్చేసి మా ఎద్దు కొమ్ములు. మా తాతయ్య ఎద్దులు మేపేటప్పుడు ఆ 2 కొమ్ములు పెట్టాడు అన్నమాట. తర్వాత వచ్చేసి బాబాయ్ సిగ్గుబడ బాగా పైకి చూడు. సర్లే చూసిన చాలే చూడు. ఏ కొండలు బాబాయ్. ఇంకా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బుట్ట బొమ్మల తయారీ విధానం. తయారు చేస్తున్నప్పుడు, తయారు చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. సంగం పిల్లల్ని వేసుకొని పని చేస్తుంది పాప చూడకూడని. మన పూర్వీకులు వయసు థోడా సార్ సామ్ అదే పొంగలా కుండలు కుండలు తయారు చేస్తున్నారు. కొండలు చేస్తున్నాడు, ఆ కొండలో పొంగలు వండుతున్నాడు అనుకున్నాగా. కుమ్మరి కుమ్మరి వడ్లు బాగు చేయటం మరియు పిండి తయారీ చేయట. బామ్మా తిప్పు, నువ్వేం చెరుగు బాబా. ఏంటి వాళ్ళ న్యూస్ ఏంటి? అకాయ్ అకాయ్ ఒకసారి చూడు. ఏ తమ్ముడు పళ్ళు తీశాడు. ఏనుగమ్మా ఏనుగు బోనాల. భయపడకండి, పోతరాజీ ఆ పోతమ్మ అమ్మవారు బాబాయ్ పిన్ని చిన్నక్క అయితే అడి తీయాలి. మా ఇప్పుడు ఇక్కడ మనం కూడా పొలం దున్నా చూపిస్తాంటే. సెట్ లేకి తెర భుజా దగ్గర లేకి అచ్చా సెట్ అవ్వ ఫోటోవర్ సామ్నే రా. అచ్చా నేనే పైన కూర్చోండి. బోటింగ్కి వెళ్తున్నావు, అది చూపిస్తా దగ్గరికి వెళ్ళి చూపిస్తా. కొంచెం
కొంచెం జూమ్ చేయండి, కనిపించాలి కదా. Come on guys, come on. Anakku padaru jagratha natho paaku. अच्छा कलर बदल गया पूरा, पीछे लोग आ रहे हैं। गुर्रम जो बिचार दो कॉन्टैक्ट लाइक किन्हें वेलिक दलियाल का कमेंट ला बढ़ता रहेगा। इन्हें स्माइल क्यों टरेंगे? सेंड इट। दिस इज़ अवर बोट जैकेट। ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మేము ఎక్కబోయే బోట్ ఇప్పుడు. ఫ్రెండ్స్ మేము బోట్ ఇక్కడికి వచ్చాము. ఇది కొండి ఫ్రెండ్స్, హాయ్. వి ఆర్ గోయింగ్ ఇన్ బోట్ సైక్లింగ్. అరే ఇంకా స్పీడ్ అయిపోతుంది. ఏయ్ ఇట్లా పెట్టాలి, ఇది ఇట్లా పెట్టాలి. కుక్కర్ దేవు. ఇదిగోండి ఫ్రెండ్స్, వాకురు చెట్లు కనిపిస్తున్నాయా? ఆ బ్రిడ్జ్ వచ్చింది. అంతా వచ్చింది, ఇట్లా పట్టుకొని ఉంటా అంతే. టైటానిక్ మునిగిపోతుంది, కాపాడండి. ప్రకృతి యొక్క అందాలు మీకు చూపెదము. ఇది వచ్చేసి మాకు బోటు దొరికెదను. ఇదిగోండి అందాలు, ఇదిగోండి చేపలు, ఇదిగోండి అందాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అవర్ ఛానల్. Enjoy the boat, enjoy the boat.